అనుకున్నదే జరిగింది. కొంతకాలంగా నిరసన స్వరం వినిపిస్తున్న నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 20 రోజులుగా నరసరావుపేట ఎంపీ స్థానంపై వైసీపీలో జరుగుతున్న రచ్చతో పాటు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న చర్చ హాట్ టాపిక్గా మారింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిపై వైసీపీలో జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు. నరసరావుపేటకు బీసీ అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టాలన్న వైసీపీ అధిష్టానం ఆలోచనతో వివాదం మొదలైంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తాను గుంటూరు వెళ్లేది లేదని, నరసరావుపేటలోనే పోటీ చేస్తానని పట్టుబట్టారు. ఈ విషయంలో ఏకంగా సీఎం జగన్ దగ్గరే పంచాయతీ పెట్టారు. సీఎం ను కలిసిన కృష్ణదేవరాయలు తాను గుంటూరు నుంచి పోటీ చేయనని, పల్నాడు నుంచే పోటీ చేస్తానని తెగేసి చెప్పేశారు. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించిన కృష్ణదేవరాయలు పార్టీలో ఉంటారా ఉండరా అన్న చర్చ జరిగింది. ఇటీవల టీడీపీ నేతలతో కృష్ణదేవరాయలు సన్నిహితంగా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. గత 4 రోజులుగా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఉన్న ఎంపీ కృష్ణదేవరాయలు ఈ ఉదయం హఠాత్తుగా రాజీనామా బాంబు పేల్చారు. నరసరావుపేట వైసీపీలో కన్ఫ్యూజన్ ఉందని, దానికి కారణం తాను కాదని స్పష్టం చేశారు కృష్ణదేవరాయలు. అధిష్టానం తనను గుంటూరు వెళ్లమని చెప్పిందని, కానీ తాను పల్నాడు నుంచే పోటీ చేయాలని అనుకున్నానని చాలాసార్లు చెప్పానని అన్నారు. పల్నాడులో బీసీ అభ్యర్థిని పెట్టాలనే అధిష్టాన నిర్ణయంతో మనస్తాపం చెంది పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కృష్ణదేవరాయలు. అయితే కృష్ణదేవరాయలు రాజకీయ భవిష్యత్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీడీపీతో ములాఖత్ అయ్యారా, లేదంటే భవిష్యత్తులో చర్చలు జరుపుతారా అన్నది తేలాల్సింది. మరోవైపు ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వెళ్లిన కృష్ణదేవరాయలు ఈ నెల 28 లేదా 29వ తేదీల్లో పచ్చకండువా కప్పుకుంటారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. నరసరావుపేటలో ఎంపీగానే కృష్ణదేవరాయలు పోటీ చేస్తారని ఆయన అనుచర వర్గం కూడా చెప్తోంది. ఇక రాజీనామా తర్వాత కృష్ణదేవరాయలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కృష్ణదేవరాయలు పొలిటికల్ ప్లాన్ ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది. కృష్ణదేవరాయలు టీడీపీతో చర్చించాకే రాజీనామా ప్రకటన చేశారా, లేక వైసీపీ తనకు సీటు ఇవ్వదన్న ఆలోచనతో రాజీనామా చేశారా అన్నది చర్చనీయాంశమైంది. రాజీనామాకు ముందు పల్నాడు ఎమ్మెల్యేలు ఎంపీతో రాజీ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఎమ్మెల్యేలు కూడా ఏవి చేయలేని స్థితిలో ఉండిపోయారట. కృష్ణదేవరాయలు రాజీనామా పల్నాడు ఎమ్మెల్యేలకు ఒక షాక్ అని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు మాత్రం ఓ మంచి సహచరుడు పార్టీకి దూరమయ్యారని, అయితే ఎంపీ రాజీనామాతో పార్టీకి జరిగే నష్టమేమీ లేదంటున్నారు. వైసీపీ క్యాడర్ బలంతో పల్నాడులో విజయం సాధించి తీరుతామని చెప్తున్నారు. మొత్తంగా నరసరావుపేట ఎంపీ రాజీనామాతో పల్నాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో అన్న చర్చ జరుగుతోంది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్ కి గురవుతా ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజుల నుంచి చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి